కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం జిల్లా కోర్టు సముదాయంలో న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో వర్చువల్ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై లక్ష్మణరావు ప్రారంభించారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా రాజీకి ఆమోదయోగ్యమైన లీగల్ సివిల్ చెక్ బౌన్స్ ట్రాన్స్పోర్ట్ కేసుల పరిష్కారానికి 27 బెంచీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించదగిన 8765 కేసులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. గత సంవత్సరం 1128 కేసులు పరిష్కారం జరిగి ఆంధ్ర రాష్ట్రంలో కృష్ణా జిల్లా ముందంజలో ఉందని తెలిపారు. 2012-13 సంవత్సరంలలో 2 వేరువేరు జంటలు వివాహం అనంతరం భేదాభిప్రాయాల వల్ల వేరువేరుగా జీవిస్తూ కోర్టును ఆశ్రయించారని, గత 8 సంవత్సరాలుగా పరిష్కారం కాని వారి కేసులను లోక్ అదాలత్ లో ఇరువురు జంటలకు సయోధ్య కుదరడం ద్వారా ఒకటిగా మరణ జీవించడానికి అంగీకరించి న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఒకటయ్యారన్నారు. వివిధ అదనపు జిల్లా జడ్జిల సమక్షంలో దండలు మార్చుకుని దాంపత్య జీవనాన్ని కొనసాగించడానికి ఒకటయ్యారన్నారు. కోవిడ్ నిబంధనలను అనుసరించి వర్చువల్ విధానం ద్వారా కేసులను పరిష్కరించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి తెలియజేశారు. కష్టపడి ఇంట్లో కార్యక్రమం చేసి మా కలిపారు, అందరికీ ధన్యవాదాలు అండి. అలాగే నేను నా పిల్లల్ని చూసుకుంటూ నా భార్యను చూసుకుంటూ సంతోషంగా నేను కడుగుతా అని చెప్పేసి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను మీ అందరు. చాలా ఎగ్జామ్ కట్టాము లాటరీ ద్వారా, ఎలక్షన్ల ద్వారా కలవడం చాలా సంతోషం. చాలా థ్యాంక్స్. ఈరోజు కోర్టు ద్వారా నాకు బాగా న్యాయం జరిగింది. 3 ఇయర్స్ నుంచి మేమిద్దరం ప్రిపేర్ ఉన్నాము. అసలు కలుస్తామని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేమైతే చాలా బాధలు పడ్డాము 3 ఇయర్స్ నుంచి. నాకు ఒక పాప ఉంది, నేను న్యాయవర్తి ఎదుర్కొచ్చి ఇలా కలవటం, మధ్యవర్తి ద్వారా ఇలా మాట్లాడి ఇలా కలవటం చాలా సంతోషంగా ఉంది. ఇక ముందు లైఫ్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నాను. ఇవ్వడం జరుగుతుంది. అన్వర్ గారిని వచ్చి ఈ లోక్ అదాలత్ అవార్డుని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను.